अहंकार मदनतोटल विविध वर्ग प्रजल या आत्माभिमान आत्मगौरव दिब्बतिने विधा व्यवहारस्ट अन्नी तेलंगा प्रजा गमन खचित डेफिने मुख्य नूतन खचित वील प्रजल निर आगर जेलो आ वर्ग संबंध मैं रैतल यानी दलित गिरीजल यानी वो दुकानी पद्धति माटडे भाष मार्चे खचित तक शास्त्र जो इवा बं संजय माटाड़ता भाषा केसीआर मुख्यमंत्री स्थाई मैं पार्टी राष्ट्र अद्यक्ष पार्लमेंट सभ्युन मैं नवेट केसीआर गारेमार दद्दमल तप निजा सातक दद्दमले कदा मोडी दिन का मोक्की वनकान कल दी ड्रामा ढील कदा मोडी का मोकु कदा व्यवसाय शाख मंत्री दगर पोवच्छा चांबर ऊसवच्छ कदा पीयूष गोयल दोवच्छ कदा आ पन मोन्दा लेम स्टार्टी कल्ला पुटे ड्रामा मैं इन ढील पार्लमेंट सवेश कदा प्रधानमंत्री केन्द्र मंत्री वाले अड़गर कदा बतिम आड़ कदांगा रैत पक्षा गुंत विपच्छ कदा अभी सात कदा मेरा लेर का मे दमल तपेदी केसीआर का मतलब सामजमे अटी चेतगा एंपील भारतीय जनता पार्टी एंपील चेतगा मंत्री किशन रेड्डी खचित अटंकन इला भाषा भाषा बड़ी संजय बात बिड नवेदी चूस इदे करीनगर जिला नीति नादी सागर जी उम्र होंशाख सहाय मंत्री महाराष्ट्र माजी गवर्नर उड़े अदे भारतीय जनता पार्टी नी पार्टी मैं मेटपल की एमएलए आये आये इलाड सागर जी पार्टी अतीत अंदर आये गौरव बंडार दत्तात्रेय गारे प्रस्तम गवर्नर उत मंत्री उड़े पैन सार पार्लमेंट सभ्यु दत्ता इलाड़े इंत गौरव पद्धति उदे भारतीय जनता पार्टी सागर जी बंडार दत्तात्रेय గసంటి నాయకులు ఉన్నటువంటి ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిల్లరగాలు మోపారు కదా మీరు బండి సంజయ్ నువ్వు ఒకరివి ధర్మపురి అరవింద్ నువ్వు ఒకరివి థర్డ్ క్లాస్ మనుషులు తయారయ్యారు కదా బుద్ధి ఉందా కనీసం కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా సోయి లేదు సంస్కారం లేదు ఎవరి మీద మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒళ్ళు మరిసిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీకేం లేరు నా కొడుక మాకు మాట్లాడరా బిడ్డ మేము అందరాదా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మంత్రులను పట్టుకుని मुख्यमंत्री वर्क स्मग्लर नाक चीर पारे रैतलना मुख्यमंत्री गारे पटको एडे क्यवसा इवाणा व्यवसाय धर्मपुरी अरविंद अने केसीआर गारे पटको एकवचन तो अब पोल पोल निजा बावल केसीआर इशारा चे उड़े एडे व्यवसाय तेलंगाना रैतुल्नि कापाडिंदि टीआरएस రైతుల్ని ముంచుతున్నది బీజేపీ వల్ల తెలంగాణ రైతాంగం తెలువదా బన్నరు మన ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పి నిన్న మీరు చట్టాలు రైతుల నల్ల చట్టాలు వాపస్ తీసుకున్నారు అంటే రైతుల పాలిట ద్రోహులు ఎవరు బిడ్డ మీరే ఒప్పుకున్నారు కదా ఏ తప్పు చేయకపోతే ప్రధానమంత్రి క్షమాపణ ఎందుకు చెప్తాడు ఏ తప్పు జరగకపోతే ఆ చట్టాలు రైతుల వ్యతిరేకమే కాకపోతే ఎందుకు రద్దు చేస్తారు ఇది మాట్లాడరు దీని గురించి చెప్పరు ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా రైస్ మిల్లర్ తో ముఖ్యమంత్రి ఎవరి గురించి మాట్లాడుతున్నారు కొడక కేసీఆర్ కుమ్మక్కైటోడ 14 ఏళ్లు పోరాటం చేసిన బిడ్డ కరీంనగర్లను చెడ్డీలేసుకొని తిరిగినాడు బండి సంజయ్ నిజామాబాద్ను చెడ్డీలేసుకొని నీ అయ్యసాటి దాక్కున్నాడు ధర్మపురి అరవింద్ కేసీఆర్ ఒక్కడు పులిబిడ్డ బయలుదేరిన సిద్దిపేట గడ్డ మీద నుంచిన కొడక కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యటోడ కేసీఆర్ కుమ్మక్కైటోడ కేసీఆర్ రక్తంలో ఉండాలి అనాడు చంద్రబాబు నాయుడు ఏంది రాజశేఖర్ రెడ్డి ఏంది కిరణ్ కుమార్ రెడ్డి ఏంది అప్పటి ఢిల్లీ ప్రభుత్వాలు ఏంది అప్పటి పెట్టుబడిదారులు ఏంది అప్పటి వివిధ మీడియా సంస్థల కుట్రలేంది వాటన్నిటిని తట్టుకొని ఎన్నో తిట్లు ఎవడు పడితే వాడు ఎట్లా పడతట్లా తిట్టినా ముందే నిలబడ్డటువంటి నాయకుడు కదా తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు చావు నోట్ల తల పెట్టిండు నిన్ననే నవంబర్ 29 చరిత్ర నిలవని దద్దమ్మల సన్నాసులు మీరు మేము ఆనాడు దెబ్బలు తింటుంటే యూనివర్సిటీల్లో మీరు ఏ దాక్కున్నారా బిడ్డ మీరు ఏడున్నారు అన్నాడు మేము పోరాటం చేస్తున్నాడు మీరు ఏడున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము జైళ్లలోకి పోయినాడు ఉద్యమాలు 14 ఏళ్ళు అవిశ్రాంతంగా ఇల్లు వాకిళ్లు కుటుంబాలను వదిలిపెట్టి మేము రోడ్ల మీద తెలంగాణ సమాజం కోసం తన్నాడుతున్నాడు ధర్మపురి అరవింద్ నువ్వు ఏడున్నావు బిడ్డ బండి సంజయ్ నువ్వు వేడ దాక్కున్నావు బిడ్డ ఇవాళ మీరు కేసీఆర్ అనే సిపాయిల కేసీఆర్ అనే మునగాళ్ళ కొడుకులను ఒక్కొక్కరిని కేసీఆర్ ఇషారా చేస్తలేడు బతికిపోతున్నారు మీరు బిడ్డ చెప్తున్నాం కేసీఆర్
పెద్ద మనసుతో ఓపిక వాడుతున్నాడు, బతికిపోతున్నారు. అందుకు బిడ్డ మీరు బలిసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ రికార్డు మీడియా సాక్షిగా, మీడియా ముఖంగా, తెలంగాణ సమాజానికి కూడా, మాటలు మాకు కూడా మస్తు వచ్చు, బొచ్చాడు మాట్లాడదు, చేతలు కూడా మాకు చాలా వచ్చు, చాలా చేస్తాం. అయినా ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఓపిక పడుతున్నాం. సంస్కారం అడ్డం వస్తుంది కొన్ని విషయాల్లో. ఇప్పటికైనా ఈ భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు, ఈ దొంగలు, ఈ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నటువంటి తీరును తెలంగాణ సమాజం ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను.